సారీ లేట్ అయింది. అమ్మకు దాదా సార్ అలా సార్ దగ్గరికి దాదా దాదా నిలబడి అతను 10th క్లాస్ పాస్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం ఐటీఐలో కూడా చదువుతున్నాడు. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఐటీఐ కూడా చదువుతున్నాడు. అటువంటి విద్యార్థి చనిపోవడం ప్రార్థిస్తాను. మీ కుటుంబానికి మేలు జరగాలని. నమస్కారం. అసలు ప్రతిరోజు పిల్లల్లోని గడిగడికి చిన్న చిన్నవి విషయాలకే కొట్టుకోవడాలు కోపం. ఇది కోపం అవి లేకుండా కొంచెం కంట్రోల్గా మన ఉంటే ఇలా ఏంటో అలా అయిపోయింది. మేమేం చేయలేం కానీ దేవుని ప్రార్థిస్తాను. మీ కుటుంబానికి పోతే మంచి ఆగస్ట్ 15 టీచర్స్ డేకో చిల్డ్రన్స్ డేకో మనం పిలుచుకోవాలి. మెయిన్గా అబ్బాయికి కూడాను మన వాళ్ళకి ఎంతో కష్టపడి కానీ ఇంతవరకు 10th క్లాస్ వరకు తెచ్చారంటే ఇంకా నెక్స్ట్ ఇంకా రీసెంట్గా మనకి పెట్టండి. ఎవరైనా కొట్టు స్టూడెంట్ని 8వ తరగతి చదువుతున్న అదే క్లాస్ అదే స్కూల్లో చదువుతున్న ఒక స్టూడెంటు, తర్వాత వాళ్ళు సహచరులు బయట స్కూల్స్ నుంచి వచ్చి కొట్టడంతో అతను చనిపోవటం జరిగింది. ఇది ఒక అరుదైన ఇన్సిడెంటు. ఒక స్కూల్ స్టూడెంటుని చంపటము లేకపోతే కొట్టి చంపటం అనేది చాలా దారుణాతి దారుణమైన పరిస్థితి. దురదృష్టవశాత్తు అట్లా జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళకి సంతాప సభ నిర్వహించడం జరిగింది. అలాగే స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళ టీచర్స్కి కూడా చెప్పడం జరిగింది. ఒక కంప్లైంట్ బుక్కు పెట్టి ప్రతి క్లాసులో కూడా ఇటువంటి ఏదైనా ఘర్షణలు జరిగితే వెంటనే ఆ రోజే సాయంత్రము ఆ కంప్లైంట్ నోట్ చేసుకోవటము, దాని ద్వారా మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వటము, లేకపోతే ఆ తీవ్రతను బట్టి పోలీస్ యంత్రాంగానికి కూడా ఇన్ఫామ్ చేయటము, అటువంటి సూచనలన్నీ కూడా ఈరోజు. అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఈ చిన్న పని చేసుకుంటూ చదువుకుంటున్నాడు, చదువుకుంటూ పని చేస్తున్నాడు, పని చేసుకుని రోజుకి 70 రూపాయలు సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వటం జరిగేది. ఆ తండ్రి పని చేయలేని పరిస్థితి, ఆ తల్లి కూడా అంతగా ఆరోగ్యం బాగోలేక ఆమె కూడా పని చేసుకోలేని పరిస్థితి మలాని ఈ పిల్లవాడే తల్లిదండ్రుల్ని కూడా పోషించే భారం కింద అతను కూడా చేయటం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా నేను విద్యాశాఖ మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారితో మాట్లాడి అలాగే సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళి కొంత ఆర్థిక సహాయం చేయటము, తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులకి ఒక ఎక్కడైనా వేరే ఉపాధి కల్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. వాళ్ళు కాయగూరల్లో వ్యాపారం చేసుకుంటాము, ఒక షాప్ ఇప్పించండి అని చెప్పి చెప్తున్నారు. రైతు బజార్లో ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పనిసరిగా ఆ విధంగా చేసి ఆ చిన్న కూడా రైతు బజార్లోనే పనిచేసేవాడు. సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా ఆ రైతు బజార్లో ఆ చిన్న అంటే తెలియని వారు ఉండరు. సీతమ్మధార రైతు బజార్లో అతను పనిచేసుకునేవాడు అంతకుముందు. అక్కడ వీలైతే వీడి తల్లిదండ్రులకి కూడా ఒక షాప్ ఏదైనా కేటాయించడానికి నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అతనికి ఉపాధి ఉండేటట్టు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.